శ్రీ ప్రకాష్ లోహియా 1852లో కోల్కతాలో జన్మించారు. శ్రీ ప్రకాష్ 1971లో పట్టభద్రుడయ్యే ముందు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వాణిజ్యాన్ని అభ్యసించారు. 1973లో తండ్రి కొడుకు ఇండోనేషియాకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. దాదాపు 4 దశాబ్దాల క్రితం 19 ఏళ్ల వయసులో ప్రకాష్ భారతదేశం నుండి ఇండోనేషియాకు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వలస వెళ్లారు. 1973లో ఇండోనేషియా యొక్క పశ్చిమ జావా ప్రావిన్స్ లోని పూర్వకర్తాని నగరంలో ఇండోరమా కార్పొరేషన్ ను శ్రీ ప్రకాష్ మరియు అతని తండ్రి మోహన్ లాల్ లోహియా స్థాపించారు. ఇది 10 బిలియన్ల విలువ కలిగిన వస్త్ర మరియు పెట్రోకెమికల్ సంస్థ. మొదటి 3-4 సంవత్సరాలు కంపెనీ కార్యకలాపాలు కష్టతరంగా ఉన్నా ఆ తర్వాత నుండి ఈ సంస్థ ఇండోనేషియాలో అతిపెద్ద వస్త్ర ముడి పదార్థాల ఉత్పత్తిదారుగా ఎదిగింది. ఉజ్బెకిస్తాన్ మరియు థాయిలాండ్ అలాగే ఇండోనేషియాలోని అన్ని నగరాల్లో ఈ కంపెనీ ఉత్పాదక సౌకర్యాలు ఉన్నాయి. 1990ల మధ్య నాటికి శ్రీ ప్రకాష్ ఇండోరమా సింథటిక్స్ ను వైవిధ్యపరిచాడు మరియు పాలిథిలిన్ టెరెఫ్థలేట్ తయారీని ప్రారంభించాడు. దీన్ని కోక్ మరియు పెప్సితో సహా పానీయాల ప్లాస్టిక్ సీసాల తయారీకి ఉపయోగిస్తారు. అదే సమయంలో శ్రీ ప్రకాష్ యొక్క తమ్ముడు ఆలోక్ థాయిలాండ్ లో ఇండోరమా వెంచర్స్ అనే పిఈటి తయారీ సంస్థను నిర్మించడం ప్రారంభించాడు. 2008లో సోదరుడితో తమ పిఈటి వ్యాపారాలని విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రీ ప్రకాష్ 2 పాలిస్టర్ ఫైబర్ మరియు నూనె కంపెనీల్లో తన వాటాను మరియు 2 రిఫైన్ టెలిఫోనిక్ యాసిడ్ కంపెనీలను ఇండోరమా వెంచర్స్ కు విక్రయించాడు. నేడు ఇండోరమా వెంచర్స్ వార్షిక ఆదాయం 8 బిలియన్లు మరియు ప్రపంచంలో 2వ అతిపెద్ద పిఈటి బాటిల్స్ తయారీదారుడుగా ఉన్నారు. శ్రీ ప్రకాష్ 34% వాటాతో ఇండోరమా వెంచర్స్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. కొన్ని సంవత్సరాలు తైవాన్ నుండి పాలిస్టర్ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దానికి కంపెనీ ఎంతో ఖర్చు చేసింది. దీంతో దాన్ని వారే సొంతంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఇటలీలోని డౌ కెమికల్స్, యుఎస్ లోని డుపోంట్ మరియు పోలాండ్ మరియు ఇండోనేషియాలోని ఎస్కే కెమికల్స్ వంటి పెద్ద కంపెనీల నుండి మొక్కల్ని కొనుగోలు చేసి స్వయంగా తయారీ ప్రారంభించారు. 2006లో శ్రీ ప్రకాష్ ఆఫ్రికాలో స్థావరాన్ని స్థాపించారు మరియు నైజీరియాకు చెందిన ఎలిం పెట్రోకెమికల్స్ కంపెనీని సొంతం చేసుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతున్న పెట్రోకెమికల్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద పాలిస్టర్ ఉత్పత్తిదారుల్లో ఒకరైన ఇండోరమా కార్పొరేషన్ కంపెనీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. 68 ఏళ్ల వయసులో బిలియనీర్ గా మారి చాలా మందికి ఆదర్శవంతంగా నిలిచారు. లోహియా ఆసియా యొక్క అత్యంత ధనవంతుల్లో ఒకరు మాత్రమే కాదు, ఇతర దేశాల్లో స్థిరపడ్డ భారతీయ సంపన్నుల జాబితాలో 2.2 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రకాష్ లోహియా టాప్ 50 ధనవంతుల్లో చోటు దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.